రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నూతన సంవత్సర వేడుకల కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించనుందని ముస్తాబాద్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు ఎద్దని నరసింహారెడ్డి పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట జరిగిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రైతు బంధు మండల శాఖ అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావుతో పాటు జడ్పీటీసీ గుండం నరసయ్య తదితరులు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాల పట్ల చిత్తశుద్ధితో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం అనే సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల ఆంజనేయుడితో పాటు గ్రామ సర్పంచ్ గండ్ల సుమతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయి, బారాస పట్టణ అధ్యక్షుడు ఎద్దటి నరసింహారెడ్డి, సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మహిళా విభాగం నేతలు పాల్గొన్నారు. మండలిలో నూతన సంవత్సర వేడుకలు ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి మండల పెద్దలందరూ, పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కొత్త సంవత్సరంలో అందరూ కుటుంబ సభ్యులతోని ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని ఉండాలని, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, వీరందరూ కూడా రాష్ట్రం ఇందాక గొప్ప పాలన చేసిర్రు, అదేవిధంగా పేద ప్రజల కోసం కూడా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ కొత్త సంవత్సరంలో కూడా పేదవాళ్ళ కోసం ఇంకా వారి మనసులు దోచుకునే విధంగా ఉండి, మొన్న కూడా చెస్ ఎలక్షన్లలో కూడా గొప్ప మెజార్టీ పెట్టినటువంటి ఓటర్లందరికీ ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు ఇంకా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో కూడా ఇంకా పేదవాళ్ళ మనసు దోచుకొని పెద్ద మొత్తంలో ఎవరికి కూడా డిపాజిట్ అనే పరిస్థితిలో ఉంచి పెద్ద మొత్తంలో గెలిచి మీరందరూ కూడా గొప్ప పాలన చేసి అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మన మండల ప్రజలందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ. బీఆర్ఎస్ పార్టీ తరఫున ముస్తాబాద్ మండల శాఖ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వేడుకలలో జడ్పీటీసీ నరసన్న గారు, నూతనంగా ఎన్నుకోబడినటువంటి సెస్ డైరెక్టర్ అల్లిరెడ్డి గారు, మాజీ చైర్మన్ ఏఎంసీ చైర్మన్ జనాబాయి గారు మరియు సర్వర్ గారు, వీరందరూ ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ నూతన సంవత్సరం 2023 సంవత్సరం కార్యకర్తలు, వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మండలంలో ఉన్న ప్రతి ఇంటింటికి అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతోటి మంచిగా ఉండాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు అన్నీ కూడా ఇదే విధంగా సక్రమంగా సక్రమైన మార్గంలో నడవాలని, మరి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరి అన్ని పార్టీల వారు కూడా ఒక పార్టీకి సంబంధించిన ప్రతి పార్టీలకు అతీతంగా అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా సాఫీగా జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను.